స్టేజ్ మీద ఉన్న అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కింద ఉన్న పెద్దలందరికీ, ప్రెస్ ఛానల్స్ వాళ్ళు అందరూ నా బిడ్డను ఆశీర్వదించడం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క వ్యక్తిని గురించి నేను చెప్పుకోవాలి. నేను దగ్గర 14-15 ఇయర్స్ సెలవరాఘవన్ గారితో, శ్రీరామ్ గారితో జర్నీ చేస్తున్నాను ఫ్రెండ్గా. బయట సినిమాలన్నీ వదిలేశాను నేను. అదొక కామా స్టేజ్. ఆయన దగ్గర వర్క్ చేయాలంటే మొత్తం సన్యాసిలాగా ఉండిపోవడమే పని. అక్కడే అదే అదొక లోకం. నైట్ 2 గంటలకు ఫోన్ చేస్తాం, వెళ్తాం, కూర్చుంటాం, పని చేస్తాం. కానీ ఆ ఫ్రెండ్షిప్కి ఇచ్చిన ఆ వాల్యూ, ఆయన మాకు చేసిన ఉపకారం, అదే ఈ సినిమా. నన్ను వదిలిపోలేవరే, ఇది మేము మర్చిపోలేం. కానీ సెలవరాఘవన్ గారితో సినిమా చేయాలంటే కూడాను అది ఒక సాహసం. ఎందుకంటే క్రియేటర్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఇక్కడ కాదు, ఎక్కడైనా అట్లాగే ఉన్నారు, వరల్డ్ వైడ్ అలాగే ఉన్నారు. అది ఎందుకో నా మాట మాత్రం అతను వింటాడు. ప్రతి చెప్పిన ప్రతి మాట ఓకే ఓకే కొలా సరే చూద్దాం చేద్దాం ఇలాగే ఉంటాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈ సినిమా చేసి మాకు ఇచ్చాడు. సినిమా చేయాలనుకునే ప్రయత్నమే నాది పెద్ద సాహసం. కానీ నాకు వెన్నోదన్నుగా నిలబడ్డ ఒక వ్యక్తిని మాత్రం నేను మర్చిపోయానంటే అంతకంటే ద్రోహం ఉండదు. ఆయనే కంచాల పార్థసారథి గారు. ఆయన మొత్తం నా బ్యాక్ బోన్. ఆయన లేకపోతే నేను నిలవలేను. అంటే ఎప్పుడు నా చెయ్యిలా పట్టుకునే ఉండేవాడు. జరగని కోలా గారు ఏం చూస్తాం, కానీ చూద్దాం. ఇలాంటి పాజిటివ్ మైండ్ తెగింపు చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గర ఉండదు. అలాంటి తెగింపు రత్నం గారి దగ్గర చూశాను. నేను ఏం రత్నం గారి దగ్గర, ఆయనతో నేను దగ్గర 20 ఇయర్స్ జర్నీ చేశాను. కారులో డబ్బు ఉండేది కానీ భయం ఉండేది మనసులో మాకు. భారతీయుడు షూటింగ్ జరిగేటప్పుడు ఎక్కడొకరు షూటింగ్ ఆగిపోతే ఏం రత్నం చచ్చిపోయాడు ఉంటారు కోరాలేవాడు. కానీ కారులో డబ్బు ఉండేది సరిపోదు. ఇంకోటి ఆయన ప్రతి రూపాయి కూడాను ఆ క్వాలిటీ ఆఫ్ అఫెక్షన్ దానికి ఖర్చు పెట్టేవాడు. అదే రోగం నాకు వచ్చేసింది. దట్ డెడ్ అండ్ చూద్దాం. కానీ ఒక స్టేజ్లో కొందరు బా మీరు చెక్కేస్తున్నారండి సినిమాని, వదిలిపెట్టండి సార్ చాలా అన్నారు. కానీ వదిలేదు, రిలీజ్కి ముందు కూడా కరెక్షన్ చేసుకుంటున్నారు. మా పరిస్థితి అంతే, ఏదో ఉన్న తప్పు ఉంటుందేమో, ల్యాగ్ ఉంటుందేమో, ఏటర్ సినిమా మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ దాని గురించి తప్పుగా మాట్లాడతారేమో అని ఇన్ని బాధలు ఉండేవి. కానీ ఇన్ని చేసినా కానీ నేను థ్యాంక్స్ చెప్పుకునే ఒకే ఒక వ్యక్తి కంచర్ల పార్సాది గారు. అంత మంచి వ్యక్తి, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ.